బిగ్ బాస్ 8 స్టార్టింగ్ కన్నా కూడా వైల్ గార్డ్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. గంగవ తర్వాత అవినాష్ గానే మన రోహిణి గానే, సో వీళ్ళు రావడం వల్ల ఎక్కలేని బస్ క్రియేట్ అయింది అంటే నోనన్ కాదని. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ఆ బిగ్ బాస్ 8 అవినప్పుడు ప్రోమోలు చూస్తుంటే ఒక 5 లాక్స్ 3 లాక్స్ వరకు అవుతున్నాయి వ్యూస్, కానీ ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమోని కొడితే 1.5 మిలియన్స్ 2 మిలియన్స్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకో 100% బిగ్ బాస్ 8 సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత హాట్ స్టార్ రికమెండ్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్, సో ఎక్కువ సబ్స్క్రిప్షన్ కూడా ఎక్కువ జరిగింది కాబట్టి బాగా రన్ అవుతుంది అని చెప్పొచ్చు. గంగవ గేమ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? నిజమండి, గంగవ నోనన్ కాదన్న కొద్ది తన ఏం చేస్తా చెప్పండి, అవునా కదా, తనే మీలక ఎంగో లేదు కదా, తను మీలక అందంగా లేదు కదా. సో నవనన్న కాదన్న తను ఏం చేయాల్సిన అవసరం లేదు అంటే చూడండి, తను తన ఏజ్ చాలా పెద్దది, తన గేమ్స్ ఆడలేదు, టాస్క్లు ఆడలేదు, సో తనకు తన పరిమితి తను చేసుకుంటూ పోతే తనకున్న ఏంటంటే మెయిన్ ప్లస్ అంటే తన బయట ఫాలోయింగ్ చాలా విపరీతంగా ఉంది. సో తను నామినేషన్కి వచ్చినా తను బయటకు వెళ్ళదు, సో బయటకు పంపి తను తనంతా తాను బయటకు పోతా అంటే తప్ప తను బయటకు పోలేదు, ఎందుకంటే అంత ఫ్యాన్ బేస్ ఉంది, ఈజీగా సింపతిని ఓట్లేస్తారని తనకు. సో నువ్వు అన్నట్టుగా మంచి పాయింట్ తను ఉన్నా ఏం లాభం లేదు, ఉండకపోయినా ఏం లేదు కదనే, కానీ తను ఉండడం వల్ల టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, వ్యూస్ వస్తున్నాయి కాబట్టి తను ఉంటే బాగుంటుంది. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది అసలు మీకు? సారీ అండి, తన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము చూడండి స్టార్టింగ్లో తను బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అంటే ఎవరు నాకు తెలియదు నువ్వు కాదు బిగ్ బాస్లో ఎయిట్లో అసలు అలా ముఖాలు అందరూ వస్తుంటే ఎవర్రా మీరంతా ఫీలింగ్ అనేది, కానీ ఓన్లీ విష్ణుప్రియ సార్ ఈ అమ్మాయి మనకు తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్ తను మన సోనియా ఉండొచ్చండి, సోనియా చాలాసార్లు తన పర్సనల్ డ్యామేజ్ చేసింది, నీకు నీకు వేసుకున్న బట్టలు కానీ నువ్వు పప్పుడుకు లేదని చాలా రకాలుగా వాళ్ళ నీకు ఫ్యామిలీ తల్లిదండ్రులు చూడరా అనమాట. అంటే అప్పుడు అనుకున్నా విష్ణుప్రియకి ఇంత పేషెన్స్ ఎక్కడికి వెళ్ళొచ్చుంది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ కొన్ని తర్వాత అనిపించింది ఈ అమ్మాయి ఏంది ఎప్పుడు చూసినా పృథ్వీ చుట్టూ తిరుగుతుంది అని, ఒక రాజ్యం స్టార్ట్ చేసుకుంది పృథ్వీరాజ్యం, ఒక రాజ్యం స్టార్ట్ చేసుకొని అది దాంట్లోనే వండుకుంటా నాకు పృథ్వీ కావాలి, పృథ్వీ నీ గడ్డం బాగుంది, పృథ్వీ ముక్కు బాగుంది, పృథ్వీ ఇది ఆ తల్లిని వచ్చి బిగ్ బాస్ చేసింది నీకు అవకాశం వచ్చింది. నేను అవునని కాదాను మేము అనుకున్నామండి, ప్రతిసారి బిగ్ బాస్ ఇప్పటికి ఒక అబ్బాయి కొడతాడు, ఈసారి ఒక అమ్మాయి కొట్టాలి బిగ్ బాస్ 8 ఐడీలో అమ్మాయి కొట్టాలి, తను విసిపియే ఉండాలని నేను అనుకున్నా. కానీ తన దగ్గర లోపల ఏం సబ్జెక్ట్ ఒకటి ఉంది చూడండి, ఆ లోపల ఏం లేదు డొల్లా దేవుని ఓన్ జస్ట్ లవ్ అనే ట్రాక్ నడిపింది, జస్ట్ అది కూడా స్క్రిప్టే లవ్ అని ఫీలింగ్ వచ్చింది. లవ్ అంటే ఎట్టుండే మనం చూసాను ఒకసారి రావుల్ సిబ్ గంజ్ లవ్ అలా ఆ ట్రాక్ చాలా బాగుపించింది, తర్వాత అభిజిత్ ట్రాక్ చాలా బాగుపించింది. ఈ ట్రాక్ చూస్తుంటే ఎందుకు రాయి సోది అనే ఫీలింగ్ వచ్చింది, నాకైతే వర్త్ కాదు అనే ఫీలింగ్ వచ్చింది. విష్ణుప్రియ పృథ్వీ జెన్యున్ అంటారా ఫేక్ అంటారా? పృథ్వీ అగ్రెసివ్ అండి, జెన్యున్ కాదు ఫేక్ కాదు, తనైతే అగ్రెసివ్, తను ఒక పసి బాలు లాగా కొన్నిసార్లు బాగా అయిపోయితున్నాడు, కొన్నిసార్లు బాగా ఉంటున్నాడు. సో తను కూడా ఒక రకమైన డైలమ ఉన్నాడు, అరే నువ్వు ఎక్కువ రోజులు ఉంటానా ఉండనా, ఒకవేళ విష్ణుప్రియతో లవ్ ట్రాక్ నడుపుకుంటేనే బయటకు వెళ్ళిపోతానేమో, అంతకు తర్వాత లవ్ ట్రాక్ నడుపుదామేమో అన్నట్టు తను ఉంటుంది. కానీ అగ్రెసివ్నెస్ చాలా మైనస్ అంది ఈ టూ డేస్ నుంచి అయితే చాలా విపరీతంగా అయింది. లాస్ట్ నాగార్జున చెప్పాడు, నువ్వు పృథ్వీ నువ్వు అగ్రెసివ్ కాకు నేను రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు వెళ్ళి పంపిస్తాడు, ఎందుకు మరి అగ్రెసివ్ అయితే అర్థం కాలే, మేబీ ఈ సాటర్డే రోజు నాగార్జున గట్టిస్తారు అనిపిస్తుంది నాకైతే. నిఖిల్ యష్మి లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది మీకు? లవ్ ట్రాక్ అని చెప్పలేమండి, వాళ్ళైతే అవునని కాదన్న వాళ్ళు ఒక బ్యాచ్లో ఫామ్ అయ్యారు, కన్నడ బ్యాచ్లో ఫామ్ అయ్యారు యష్మి నిఖిల్ మన పృథ్వీ సో వీళ్ళ ప్రేరణ వీళ్ళంతా ఒక బ్యాచ్ తయారు అంటే వాళ్ళ వాళ్ళతో ఉండరమాట. సో నాకైతే లవ్ ట్రాక్ అనిపించదు. చూడ యష్మి అప్పట్లో ఏమో ఒక డైలాగ్ ఉంటుందండి, ఆ సోనియా ఎప్పుడు వస్తా నిఖిల్ చుట్టూ ఉంటుంది, సోనియా మొత్తం మ్యానిపులేట్ చేస్తుంది, మొత్తం నిఖిల్ ఖరాబ్ చేస్తుందని. సో ఇప్పుడు యష్మి ఏం చేస్తుంది, తను కూడా చేసింది అదే కదా. సో ఒకళ్ళు చెప్పే ముందు మనం కూడా ఆలోచించుకోవాలి కాబట్టి. సో యష్మి తన కన్నా తన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే తన ఫైర్ ఉంటుందండి, తన ఎక్కువ టాస్క్ ఇవ్వగానే ఆడపుల్లాగా దిగిపోతుంది, గేమ్ రఫ్ అండ్ టఫ్ ఆడుతుంది. కానీ కొన్ని పాయింట్స్ అంటే ఫ్లిప్ అవుతుంది అన్నమాట. సపోజ్ మన ఇద్దరం కొట్లాడుతున్నాం అనుకోండి, మన ఇద్దరం కొట్లాడాలి, పక్క ఎన్నో వచ్చి మన ఇద్దరు మధ్యలాడితే బాగుంటుంది, గలీజ్ ఉంటుంది. సో తను కూడా అదే చేస్తుంది అన్నమాట. యష్మి నిఖిల్కి గౌతమ్ గొడవ అయితే తన మధ్యలో జోరట్టాలి, కానీ అవన్నీ ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది. హరితేజ గేమ్ ఎలా అనిపించింది మీకు? హరితేజ కొద్దిగా స్లో అయిందండి, బిగ్ బాస్ 1లో వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు అరే ఏం ముందురామే, అరే చాలా ఫన్నుగా ఉంది, చాలా ఎనర్జెటిక్ ఉంది అనిపించింది. కొంత ఇప్పుడు బిగ్ బాస్ 8కి వచ్చిన తర్వాత కొద్దిగా ఆ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో ఎనీవే మేబీ ఈసారి ఎలిమినేషన్లో మేబీ తను ఉండే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది నాకు. గౌతమ్ గేమ్, గౌతమ్ ర్యాంప్ భూతా ర్యాంప్, నిజంగా మాట్లాడలేవు మాట్లాడుకోవట్లేవు. స్టార్టింగ్లో తను అశ్వథామ అన్నప్పుడు ఫీల్ అయ్యాడు, నేను అనుకున్నా అరే అశ్వథామ మంచి పదం ఎందుకంత ఫీల్ అవుతున్నాను, మొన్న కలికి సినిమాలో అశ్వథామ పాడారు, అంతకుముందు అశ్వథామ ఏమి తనైతే క్రియేట్ చేసుకున్నాడు బిగ్ బాస్ సెవెన్లో, తనంతా క్రియేట్ చేసుకుని వచ్చిండు, ఎందుకంత ఫీల్ అవుతుంది అనుకున్నా. కానీ మొన్న నాకు నిఖిల్తో గొడవ అయినప్పుడు అమ్మ తనలో ఫైర్ అనిపించింది, అది నిజమైన ఒక పల్లవి ప్రశాంత్ ఒక మన సోయలు ఆ రకంగా అనిపించింది. తనకైతే విన్నింగ్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయండి, నాకు చాలా బాగా నచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నోనన్ కాదు విన్ అవ్వరండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ సార్ విన్ అవ్వరు. సో నోనన్ కాదని బిగ్ బాస్ 8 ఈసారి నిఖిల్ నబీల్ మధ్యలో జరిగే ఆ హోరా హోరీ అనిపిస్తుంది. సో మేబీ గౌతమ్ థర్డ్ ప్లేస్ ఉండే ఛాన్స్ ఉంది, కానీ కప్ కష్టం. నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది?
నబీల్ మాస్ ఊరా మాస్ నిజంగా ఒక వరంగల్ నుంచి ఒక అబ్బాయి వచ్చి ఒక ప్రాంక్ చేసుకుంటా తన బిగ్ బాస్ ఒక లైక్ బిగ్ బాస్ కోవాలని ఒక ఆశతో వచ్చి బిగ్ బాస్ కష్టపడి నిజంగా ఒక గేమ్ నాకు బాగా నచ్చుతుందండి. పట్టుకుంటే పలిపోతున్న గేమ్ ఆడినప్పుడు 3 గంటలు ఆడినండి. సహజంగా ఒక గేమ్ ఆడాలంటేనే మనకు అలసిపోతుంటాము, కానీ 3 గంటలు ఒక గేమ్ ఆడుతుంటారు ఇదెక్కడి స్టఫ్ ఇదెక్కడి అంత కష్టపడుతున్న ఫీలింగ్ వచ్చింది. కానీ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్లో రాకముందు నేను అనుకున్నాను నిఖిల్ టాప్ అని ఉన్నాడు, నిబిల్ నిఖిల్ కొట్టే సత్తా కేకేలా నబీల్కి ఉంది అనుకున్నా. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత కొద్దిగా నబీల్ డల్ అయ్యాడు, కానీ ఈరోజు ప్రోమో వస్తుంటే నిఖిల్ వర్సెస్ పృథ్వీ జరిగింది. చూద్దాం అది ఎవరు ప్రెస్ అయితే ఎవరు తెలియదు కానీ. సో నేను నబీల్కి అయితే చాలా మంచి ఓటింగ్ పడుతుంది, నా వరంగల్ నుంచి మంచి ఓటింగ్ పడుతుంది. చాలా తనకు కూడా చాలా ఆర్మీ స్టార్ట్ అయిపోయింది బయట నబీల్ ఆర్మీ అని. సో తనకైతే ఎటువంటి డోకా లేదు, నిబీల్ నబీల్ వర్సెస్ నిఖిల్ ఫైనల్ వార్ ఉంటా అనుకుంటాను. బుక్ అభినేష్ రోహిణి గేమ్ ఐ మీన్ రోహిణి గేమ్ కానీ ఆ కామెడీ కానీ మీకు ఎలా అనిపించింది? ముఖ్యంగా సార్ నేను ఆల్ టైమ్ ఫేవరెట్ బిగ్ బాస్లో అవునని కాదన్న, బిగ్ బాస్ స్టార్ట్ కానీ కొద్దిగా మనకి ఏంటంటే కుట్లాటాలు పప్పు కోసం నామినేషన్ వేసుకోవాలి మోసమ్మి కోసం నామినేషన్ అలా ఉంటుండే, కానీ ఎప్పుడైతే మనం ముఖ్యంగా వచ్చిందంటే చాలాసేపు నవ్వుకున్నాం అండి. ఒక బిగ్ బాస్ అంటే మనం ఏంటండి మనం దే అంత కష్టపడుతుంటాం, కొద్దిగా రిలాక్స్ అవ్వడం కోసం బిగ్ బాస్ చూస్తాం అవునని కాదన్న. సో రిలాక్స్లో కూడా కొద్దిగా హ్యాపీనెస్ కావాలంటే ముఖ్యమైన సార్ జనరేట్ చేస్తున్నాడు. ఈరోజు బిగ్ బాస్ చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నాడు, కేవలం ముఖ్యమైన ముఖ్యమైన రోహిణి వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్లో చాలా వర్త్ అనే ఫీలింగ్ నాకు కలిగిందండి. అన్న మొన్న ఒక డిస్కస్ వచ్చింది అన్న ఆల్రెడీ, ప్రతిసారి బిగ్ బాస్లో కామెడియన్స్ వస్తుంటారు పోతున్నారు కానీ ఎప్పుడు కూడా బిగ్ బాస్ చరిత్రలో కామెడియన్స్ ఎప్పుడు విన్ కాలేదు. సో నేను కూడా అనుకున్న పాపం తేజ్ తేజ కానీ మన ముఖ్య వినేష్ కానీ రోహిణి కానీ సో మంచి కామెడీ చేస్తారు వీళ్ళు ఉంటే బిగ్ బాస్ టీఆర్పీ రేట్ పెరుగుతుంది, వీళ్ళు వాళ్ళు ఎందుకు కప్పుకొట్టలేకపోతున్నారు ఫీలింగ్ వచ్చింది. ఒకటి ఏంటంటే అన్న అవునని కాదన్న, హీరో హీరోనే కామెడియన్ కామెడియన్ అన్నట్లు అయిపోయింది ఈ రోజులలో. సో నాకు అనిపించింది ముఖ్య వినేష్ టాప్ అయి పోతే గొప్ప, కప్ అయితే కష్టం. యూజ్ చేసుకుని పడేస్తున్నారు అంటారు, గేమ్ చాలా బాగా ఆడుతాను కానీ నువ్వు అన్నాను కాదన్నా చూడన్నా పెద్ద పెద్ద సినిమాలలో ఎంత పెద్ద కామెడీ వేసినా కూడా హీరో హీరోనే. సో హీరో లాస్ట్ రిజల్ట్ వచ్చేది హీరో ద్వారా కాబట్టి. సో నువ్వు అన్నాను కాదు మనకి హీరోలో హీరోలో కనిపిస్తున్న వ్యక్తులు అంటే కేవలం నిఖిల్ నబీల్ గౌతమ్ తప్ప మేబీ అవినాష్ అయితే నాకైతే టాప్ 5లో వరకు కష్టం అని చెప్పలేము. టాప్ 2 కష్టం చెప్పాను, టాప్ 2లో నిఖిల్ నబీల్లో తప్ప ఏముండదు, గౌతమ్ థర్డ్ ప్లేస్ ఉంటుంది, ఫోర్త్ ప్లేస్ ప్రేరణ ఉంటుంది, ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటే విష్ణుప్రియ ఉండొచ్చు లేకుంటే అవినేష్ అని ఉండొచ్చు. గౌతమ్ రేటింగ్ చాలా పెరిగిపోతుంది, పాజిటివిటీ బాగా పెరుగుతుంది, ఓట్లు కూడా పెరుగుతాయి అన్న. నువ్వు అన్నాను కాదన్నా గౌతమ్కి కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉందని ఆల్రెడీ తను బిగ్ బాస్ 7 పోయినప్పుడు ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది, తనకు చాలా మంది పిఆర్స్ ఉన్నారు బాగా బయట కూడా పేడ్ ఓటింగ్స్ పడుతున్నాయి జెన్యున్ ఓటింగ్స్ పడుతున్నాయి. కానీ అవునని కాదనే బిగ్ బాస్ అనే ప్రజలు చాలా ఓన్ తీసుకుంటారు అన్న సీరియల్, మెయిన్గా సీరియల్ వాళ్ళు నిఖిల్కి నిఖిల్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సీరియల్ నుంచి వచ్చిండు. సో సీరియల్ వాళ్ళు చాలా సీరియస్ తీసుకోరు నిఖిల్ విన్ చేద్దామనే ఉద్దేశంతో, తను ఒక అథ్లెటిక్ కాబట్టి అథ్లెటిక్స్ ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ తీసుకోరు తన గేమ్ ఆడే విధానం కానీ. సో నేను అనుకుంటున్నా మేబీ నబీల్ నిఖిల్ గౌతమ్ ఉండే ఛాన్స్ అయితే అనిపిస్తుంది. గౌతమ్ చెప్పలేము అన్న, చెప్పలేము డూ ఆర్ డై చెప్పలేము. హరిక్ అనుకోవచ్చు అన్న, మా హరితేజ్ అనుకోవచ్చు. చూడండి ఇప్పుడు అంతా అందరు టఫ్ ఉన్నారన్న, మన రోహిణి ఉంటే అనుకునే వాళ్ళము. సో రోహిణి కూడా లేదు, మేబీ రోహిణి ఉంటే రోహిణి పోయేదో అని అనుకున్నాం కానీ నైన్ మొన్న 9 వెళ్ళిపోయింది నైన్కా. సో 9 వెళ్ళిపోయింది. సో 9 వెళ్ళిపోయిన తర్వాత మేము అనుకుంటున్నాము లాస్ట్ టైం హరితేజ్ వాళ్ళిద్దరికే టఫ్ అయిట్ ఉంటుంది కదా, మేబీ సార్ హరితేజ పోయే ఛాన్స్ అఫీలేదు. రీసెంట్గా హరితేజకి నబీల్కి గొడవ అయింది అండ్ గాసిప్స్ కూడా హౌస్లో చాలా ఎక్కువ పెడుతుంది, దానివల్ల బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు హరితేజ. హరితేజ కొద్దిగా ఓవర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అవునన్నా. నిజంగా తను హరితేజ మాట్లాడే విధానం అయితే మాకైతే నచ్చలేదు, అంటే తను ఆల్రెడీ వైల్డ్ కార్డ్ వచ్చింది మొత్తం ఎవరు స్ట్రాటజీ చేయడం తనకు తెలుసు ఆల్రెడీ, నబీల్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది నిఖిల్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసు కాబట్టి ఎవరైనా టార్గెట్ చేస్తే నువ్వు చూడన్న ఈ విలన్ ఇప్పుడు విలన్ ఉంటేనే హీరో కైపోస్తుంది. సో తను నబీల్ని విలన్ చేసుకుంటే తను హీరో అవ్వాలని చూస్తుంది, కానీ ప్రజలు చూడన్న బిగ్ బాస్ లోపల ఎంత నెగిటివ్ ఉంటే బయట ఎంత పాజిటివ్ అవుతావు, బయట ఎంత పాజిటివ్ అయితే అంత నెగిటివ్ అవుతుంది బిగ్ బాస్ కాబట్టి. సో నాకైతే నమ్మకం తన లోపల తొక్కాలని చూస్తుంది, కానీ నబీల్ బయట లేస్తాడు తను తొక్కలేకుండా బయట వెళ్ళిపోతానని నాకు అనిపిస్తుంది అంతా.